ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శేఖర్జీ గారి ఆధ్వర్యంలో మనకి మాక్ అసెంబ్లీ జరుపుకుంటున్నాము. 119 కాన్స్టిట్యూన్సీ నుంచి 119 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రతి ఒక్క దగ్గర వాళ్ళ లోకల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడానికి, ఈ లోకల్ ప్రాబ్లమ్స్ గురించి ఒకరోజు నేను ఎమ్మెల్యే అయితే ఏదో ఒక రోజు నేను ఎమ్మెల్యే అయితే ఒక 35 సంవత్సరాల లోపల ఉన్న యువకులు ఎవరో ఒకరోజు ఎమ్మెల్యే కావాలనే కోరికతో ఉంటారు. వారికి నేను ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాను అని చెప్పి వారు డిసైడ్ అయ్యి వారి దగ్గర ఉన్న లోకల్ సమస్యల గురించి డిస్కస్ చేయడానికి ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదికలో పాల్గొన్న వారు శేఖర్జీ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈరోజు ముఖ్యమంత్రిగా చేస్తున్నవారు మాక్ అసెంబ్లీకి ఈటల రాజేందర్ గారు, ఎమ్మెల్యే గారు. నెక్స్ట్ వచ్చేసి ఉప ముఖ్యమంత్రిగా పేరాల శేఖర్రావు గారు, కాదిబోర్డ్ మెంబర్. నెక్స్ట్ వచ్చేసి యువత రాజకీయం కోసం, యువత రాజకీయానికి రావాలనే ఉద్దేశం మీద తెలంగాణ మాక్ అసెంబ్లీ ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫోరం ఫర్ ఫ్యూచర్ తెలంగాణ అనే వేదికను ఎంచుకొని వేదిక నుంచి తెలంగాణ మాక్ అసెంబ్లీని కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో కన్వీనర్గా బండి దీక్షిత్ గారు, కో కన్వీనర్గా హరీశ్వర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 119 కాన్స్టిట్యూన్సీల నుంచి 119 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎన్నో పేర్లు వచ్చాయి. 119 మంది నుంచి స్క్రీనింగ్ చేసి వారి నుంచి డేటా సేకరించి వారు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, వారి లోకల్ సమస్య గురించి ఎలా డిస్కస్ చేస్తున్నారు అని దాని గురించి డిస్కషన్లో పూర్తిగా వాళ్ళ వీడియోస్ చూసి సెలెక్ట్ చేయడం జరిగింది. లోకల్ సమస్యలు ఎవరైతే ప్రజాక్షేత్రంలో ఉన్నారో వారికి ఐడియా, అంటే మామూలుగా యువతకి ఐడియా ఉండాలి, లోకల్ నెక్స్ట్ రాజకీయంలో ఎమ్మెల్యేగా ఎదగాలనుకుంటే ఏం చేయాలి అని ఆలోచించాలి, వారికి ఆలోచన రేకెత్తించాలనే ఉద్దేశం మీద తెలంగాణ మాక్ అసెంబ్లీ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క యువతకి అందించాలని 119 కాన్స్టిట్యూన్సీల నుంచి మొత్తం మాకు వచ్చేసి 890 అప్లికేషన్స్ రావడం జరిగింది. దాని నుంచి స్క్రీనింగ్ చేసి 119 మందిని సెలెక్ట్ చేశాము. దాంట్లో 118 మంది ఈరోజు కార్యక్రమానికి విచ్చేసి వారి విలువైన వివరాలని తెలియజేస్తున్నారు. అయితే ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఆ సమస్య గురించి 8 సమస్యల గురించి ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ 8 సమస్యల్లో వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం ఈ విధంగా చేస్తే నా కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవుతుంది, రూరల్లో రైతు డెవలప్ అయితే రైతుకి కావాల్సిన పనిముట్లు ఇస్తే డెవలప్ అవుతుంది, కరప్షన్ గురించి ఏ విధంగా కరప్షన్ జరుగుతుంది అని 8 టాపిక్లు తీసుకొని దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఉన్నవారు ఈటల రాజేందర్ గారు, ఉప ముఖ్యమంత్రిగా ఈటల పేరాల శేఖర్రావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జై హో, భారత్ మాతాకి జై. యువత రాజకీయంలోకి రావాలని అందరూ ఆశిస్తున్నారు. దానికోసం మాక్ అసెంబ్లీ ఎంతో ప్రయత్నిస్తుంది. రాజకీయం టీవీ కూడా ఈరోజు మనకి ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. అందరూ రాజకీయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని ప్రోత్సహించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. జై హో, భారత్ మాతాకి జై. మనందరం కూడా వివిధ రూపాలు తీసుకొని తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వచ్చినాక ఏమరుగుద్ది అనే దానికి వచ్చినప్పుడు మేమైతే చెప్పాం, సిపిఎంఎల్ నూడెం క్రిస్ పార్టీగా రాష్ట్రాన్ని సాధించుకోవాలి, సాధించుకున్న తర్వాత